కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎవరిని వదిలిపెట్టట్లేదు. నిరుపేదల నుండి వీఐపీ వరకు అందరినీ వణికిస్తోంది. ఇప్పుడు తాజాగా సినీ ప్రముఖులు మరియు రాజకీయ నేత నందమూరి బాలకృష్ణకి కరోనా పాజిటివ్ వచ్చిందన్న వార్త వైరల్ అవుతుంది. తనకు కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ తను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తనను కలిసిన వారందరినీ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని బాలకృష్ణ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలయ్యబాబు నటిస్తున్న సినిమా ఎన్బీకే 107 గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. దీంతోపాటు అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్2 షో కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సో మొత్తానికి బాలయ్యబాబు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు అని తెలిసినా ఆయనకి కరోనా 4th వేవ్లో ఇలాంటి అటాక్ అనేది అవ్వడం చాలా బాధాకరంగా ఉందని అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుని వెంటనే హుటాహుటీగా వెళ్లారట నందమూరి కళ్యాణ్ రామ్. బాబాయ్కి వచ్చిన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే ఆయన హాస్పిటల్కి వెళ్లారంటూ తెలుస్తుంది. అలాగే డాక్టర్స్ అందరితో దూరం, అసలు ఆయనకు ఏ విధంగా కరోనా సోకింది అన్న విషయంలో ఆరా తీస్తున్నారని సమాచారం. అంతేకాకుండా త్వరగా తగ్గాలని, కావలసిన సదుపాయాలతో పాటు హోమ్ ఐసోలేషన్కి కావలసిన జాగ్రత్తలు తెలుసుకొని బాలయ్యబాబును ఇంటికి తరలించారని తెలుస్తుంది. అలాగే బాలయ్యబాబు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.